జనసేన పార్టీ డిజిటల్ క్యాంపెయిన్ లో భాగంగా తూర్పు గోదావరి జిల్లా మమ్ముడువర నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ పితాని బాలకృష్ణ ఆధ్వర్యంలో జనసేన నాయకులు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ప్లకార్డులు చేతపట్టుకుని నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. అమలాపురం ఎంపీ చింత అనురాధ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ పార్లమెంట్ సమావేశాల్లో మాట్లాడాలని వారు డిమాండ్ చేశారు. ఇలా మూడో రోజైనా సోమవారం మరి ముమ్మడివారం నియోజకవర్గం మరి తళరు ఇప్పుడే ముమ్మడివారం టౌన్లో చేసాం ఎంఆర్ఎఫ్ ఎదురుగుండా సెకండ్ ప్రోగ్రామ్ ఇవాళ మరి తళరు మండలంలో కాపులపాలెం జంక్షన్లో మరి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన పిలుపు మేరకు డిజిటల్ క్యాంపెయిన్ అంటే ఆ ఏరియాలో ఉన్న పార్లమెంట్ ఎంపీలందరికీ కూడా విన్నవించమని మరి డిజిటల్ మార్గం ద్వారా ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేయమని చెప్పేసి మరి అధ్యక్షులు వారి ఆదేశాల మేరకు మరి ఇవాళ కార్యక్రమం చేస్తా ఉన్నాం. మరి చింత అనురాధ గారికి అమలాపురం పార్లమెంట్ సభ్యుల గారికి విన్నపం మా ఖచ్చితంగా మరి ఈరోజు రేపు ఎల్లుండా మరి పార్లమెంట్ సమావేశాల్లో ఖచ్చితంగా మీరు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ కాకుండా ఉండేందుకు మరి మీరు ఖచ్చితంగా మీరు గళవెప్పాలని ప్రజాభిష్టం మేరకు మరి ఇంత ఎంతోమంది ప్రాణత్యాగాలు చేసిన చేసి సంపాదించుకున్న విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ కాకుండా చూడవలసిన బాధ్యత మీ అందరి మీద ఉంది కనుక మరి ఖచ్చితంగా మీరు మరి పార్లమెంట్లో మరి ప్రజల పక్షాన ఆంధ్ర ప్రజల పక్షాన మీరు మాట్లాడి విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ కాకుండా చూడవలసిన బాధ్యత మీ మీద ఉంది కనుక ఖచ్చితంగా మీరు మాట్లాడతారని ఆశిస్తూ మరి సెలవు తీసుకుంటున్నాను. జై జనసేన, జై జనసేన, జై ఆంధ్ర, జై ఆంధ్ర. మరి పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పిలుపు మేరకు మూడో రోజు డిజిటల్ క్యాంపెయిన్ ఉందో విశాఖపట్నం సీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా ఉండేందుకు చేసే ఈ ప్రయత్నంలో మరి ఈ రాష్ట్ర జనసేన వైఎస్ఆర్ పార్టీ ఎంపీలకు ప్రతి ఏరియాలో విన్నవించమని చెప్పేసి అధ్యక్షులు పిలుపు మేరకు ఈరోజు మరి ఇది కాపులం మరి చెక్పోస్ట్ ఇది మూడో కార్యక్రమం. ఈరోజు ఈ కార్యక్రమంకి మరి విశేషమైన స్పందన మరి వచ్చింది. మరి చింత అనురాధ గారికి మరి విన్నపం ఖచ్చితంగా మరి ఈ పార్లమెంట్ సమావేశాల్లోని విశాఖ ఉక్కు పరిశ్రమను మరి ప్రైవేటీకరణ కాకుండా ఉండేందుకు మరి మీ వంతుగా మీరు ప్రయత్నం చేయాలని మరి ఎంతోమంది ప్రాణసాగాల గుర్తుగా ఉన్న విశాఖపట్నాన్ని సీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ కాకుండా చూడవలసిన బాధ్యత మరి కుటుంబ బాధ్యత మరి ఎంపీలుగా గెలిచిన మీ అందరి మీద ఉంది కనుక మరి మీద గళం వెప్పాలని చెప్పేసి మిమ్మల్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై ఆంధ్రా.